బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ రోజు కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ లీగల్ విభాగం. బొమ్మల రామారం పిఎస్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని గంటలకి భువనగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్. రాధాకృష్ణ, బండి సంజయ్ని కాస్త భువనగిరి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టుకి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లినప్పుడు కూడా ఇద్దరు మ్యాజిస్ట్రేట్లు కూడా ఈరోజు లీవ్ లో ఉండడంతో ప్రస్తుతం అయితే కాన్వాయ్ ని ఆలేరు వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలేరు మేజిస్ట్రేట్ ముందు అటెండ్ చేస్తారా లేకపోతే వరంగల్ లో కేసు అయింది కాబట్టి వరంగల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ఆ బండి సంజయ్ సంబంధించినటువంటి కాన్వాయ్ అయితే ఆలేరు వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది రాధాకృష్ణ. అయితే మనం బీజేపీ నేతలతో మాట్లాడితే మాత్రం తమకు కూడా స్పష్టత లేదు, ఆలేరు వైపు తీసుకెళ్తున్నారు, ఆలేరు నుంచి వరంగల్ కు తరలించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఇటు బండి సంజయ్ ని బొమ్మల రామారం తరలించినప్పుడు కూడా బొమ్మల రామారం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బండి సంజయ్ ని భువనగిరికి తీసుకొస్తున్నారని సమాచారం తెలిసినటువంటి క్రమంలోనే భువనగిరికి సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా కోర్టు వద్దకు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నటువంటి క్రమంలోనే అటు పోలీసులు కూడా వారిని తెగరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బండి సంజయ్ కాన్వాయ్ అయితే ఆలేరు వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలేరులో ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే వరంగల్ తీసుకెళ్తారా అనేది కూడా పోలీసుల నుంచి అయితే స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే బండి సంజయ్ ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత బండి సంజయ్ని రిమాండ్కి తరలిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా ఉదయం నుంచి కూడా ఒక సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి డీజీపీ కూడా ఈ దీని మొత్తం వ్యవహారంలో మరొక గంట సేపట్లో మీడియా ముందుకు ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పాటు మొత్తం వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రింట్ పేపర్ లీకేజ్ విషయంలోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, మరొక కేసులో అరెస్ట్ చేశారు అనేది కూడా స్పష్టత అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే బండి సంజయ్ని అరెస్ట్ చేసి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే బండి సంజయ్కి నిన్న ఏదైతే ప్రశాంత్ అనే ఒక వ్యక్తి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బండి సంజయ్కి 10th హిందీకి సంబంధించినటువంటి ప్రశ్న పత్రం వాట్సాప్ లో పంపించినటువంటి క్రమంలోనే ఆ పంపించినటువంటి సమాచారాన్ని వెంటనే పేపర్ లీక్ అయినటువంటి విషయాన్ని పోలీసులకి ఏదైతే చేరకపోయినటువంటి క్రమంలోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారనేది కూడా మనకైతే ఏదైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే బండి సంజయ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు మండలాల్లో కూడా బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు భువనగిరి వద్ద కూడా బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆలేరుకు బండి సంజయ్ వెళ్తున్నారని తెలుస్తున్న సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ స్థానిక నేతలు కూడా ఆలేరు సెంటర్ కు చేరుకుంటున్నారని మాకైతే విశ్వసనీయంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆలేరు మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపడతారా లేకపోతే వరంగల్ కి తీసుకెళ్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ వరంగల్ కి బండి సంజయ్ని తరలిస్తే మాత్రం అది ఖచ్చితంగా సెన్సిటివ్ ఏరియా కావడంతో పాటు వరంగల్ లో బీజేపీకి అంతరంతో బలమైనటువంటి ప్రాంతం కావడంతో అక్కడ కూడా ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉందనే మనకైతే తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దారి పొడవునా ఏదైతే భువనగిరి నుంచి వరంగల్ వెళ్లేటువంటి రూట్ లో ఖచ్చితంగా ఏదైతే ప్రధాన కూడలు ఉన్నాయో ఆ కూడల వద్ద కూడా పోలీసులు అయితే మోహరించినట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బండి సంజయ్ని ఇక్కడ ఏ మేజిస్ట్రేట్ ముందు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా మనకైతే స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాధాకృష్ణ. ఓకే అశోక్, థ్యాంక్ యూ.